make a big noise playing in the street. Gonna be a big man someday. You got mud on your face, you big disgrace. Kicking your can all over the place, singing we will win. Friends, నిన్న ఒక క్వశ్చన్ రాశాను కామెంట్ లో, దానికి ఆన్సర్ ఇచ్చింది నాని బ్రో, కళ్యాణ్ బ్రో, సూర్య బ్రో, ఇంకా విజయ్ బ్రో. ఒకవేళ మీ పేరు కూడా కావాలంటే కింద ఉన్న కామెంట్ కి ఆన్సర్ రాయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, స్పైడర్మ్యాన్ ఇంటూ స్పైడర్వర్స్ అనే మూవీ నాకు చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్. అది చాలా ఫేవరెట్ మూవీ నాకు. అయితే మరి నా ఇష్టమైన మూవీ గురించి నేను చెప్తాను కదా ఫ్రెండ్స్. అయితే మరి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. మూవీ ఎండింగ్ లో మనకి ఒక ట్రైన్ లో స్టాన్లీ కనబడతాడు. నార్మల్ స్పీడ్ లో కనిపెట్టడం ఇంపాసిబుల్, కానీ ఎందుకని ఇలాంటి క్యామియోని మనకి యానిమేటర్స్ పెట్టారు, నోటీస్ చేయటం ఇంపాసిబుల్. నార్మల్ స్పీడ్ లో పెట్టుంటే బాగుండేది. అయితే పీటర్ పార్కర్ తన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు అతను 10 ఇయర్స్ నుంచి స్పైడర్మ్యాన్ గా ఉంటున్నాడని చెప్తాడు. అయితే ఈ స్క్రీన్ లో వెనకాల రాంగ్ అనేది ఉంటుంది. దీనికి అర్థం పీటర్ పార్కర్ చెప్పేదంతా రాంగ్, అంటే మొత్తం అబద్ధం. అయితే ఈ ఆన్సర్ షీట్ లో పైన డిసెంబరి అని రాసి ఉంటుంది. అయితే మీరేమనుకుంటున్నారు, డిసెంబర్ని డిసెంబరి అని అంటారనుకుంటున్నారా ఆ యూనివర్స్లో? అది నిజం కాదు ఫ్రెండ్స్, మైల్స్ టీచర్ ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి అలా రాశాడు. అయితే వెనకాల మనం చూడవచ్చు ఈ యూనివర్స్లో కూడా డిసెంబర్ని డిసెంబర్ అనే అంటారు. స్పైడర్ గెన్ ల్యాండింగ్ ఇచ్చేటప్పుడు వెనకాల బ్యాక్ రబ్ అనేది కనబడుతుంది, అది గూగుల్ ఒక నేమ్. నిజం చెప్పాలంటే మన యూనివర్స్లో కూడా ఫస్ట్ గూగుల్ని బ్యాక్ రబ్ అని పిలిచేవారు, అందుకని చిన్న హింట్ ఇచ్చారు. ఎప్పుడైతే స్పైడర్మ్యాన్ చనిపోతాడో అప్పుడే వాళ్ళందరికీ తెలుస్తుంది స్పైడర్మ్యాన్ పీటర్ పార్కర్ అని. అయితే వాళ్ళు ఇంతకాలం ఏమనుకున్నారంటే బిల్లీ అని అనుకున్నారు. ఈ కామిక్ బుక్ లో అతని పేరు బిల్లీ. అయితే మ్యారేజ్ ఫోన్ లో బీ బెన్సిల్ ఇంకా సారా పెన్సిల్ అని కనబడుతుంది, అది డాడ్ ఇంకా మామ్ పైన కింద పెట్టారు. వాళ్ళిద్దరే మైల్స్ ఒక క్రియేటర్స్, అందుకనే వాళ్ళ పేరు పెట్టారు. ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చాలా కార్టూన్స్ చూసేవాళ్ళం, అందులో ఎవరికైనా షాక్ కొడితే అతని యొక్క స్కెల్టన్ కూడా మనకి కనిపించేది. అయితే ఈ సీన్ లో పీటర్ కి షాక్ కొట్టినప్పుడు అతని యొక్క నర్వస్ సిస్టమ్ ని మనకి చూపించారు, ఇది కొంచెం సైంటిఫికల్ గా లాజిక్ గా ఉంది. ఫ్రెండ్స్, ఈ సీన్ లో రూఫ్ దగ్గరికి వెళ్ళడానికి మైల్స్ ఈజీగా వెళ్తాడు ఎవరు హెల్ప్ తీసుకోకుండా. ఇది చూసి గ్వెన్ అంటుంది ఎవరు నేర్పించారు ఇతనికి, అప్పుడు పీటర్ అంటాడు నేనే. కానీ గ్వెన్ నమ్మదు, కాకపోతే ఇది నిజం, పీటర్ అతనికి నేర్పించాడు, మైల్స్ స్టార్టింగ్ లో అతన్ని చూసి నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ సీన్ లో మీకు స్టాన్లీ కనబడ్డాడా చెప్పండి ఫ్రెండ్స్, కింద కామెంట్ లో రాయండి. ఇప్పుడు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను, చెప్పండి ఫ్రెండ్స్ మీకు కనబడ్డారా. ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మెల్లగా స్లో మోషన్ లో చూడండి, ఇక్కడ స్టాన్లీ కనబడతాడు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సీన్ లో కూడా స్టాన్లీ కనబడతాడు. స్టాన్లీ వాళ్ళిద్దరిని దాటుకుంటూ వెళ్తాడు, చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి. అయితే మూవీ స్టార్టింగ్ లోనే మనకు తెలుస్తుంది మైల్స్ కి తన పవర్స్ ని సరిగ్గా యూజ్ చేయటం రావట్లేదు, కానీ మూవీ ఎండింగ్ లో కూడా అతనికి తన పవర్స్ ని సరిగ్గా యూజ్ చేస్తాడు. అయితే యానిమేటర్స్ దీనికి డిఫరెన్స్ తేనికే అతనికి వేరే వేరే ఫ్రేమ్ రేటింగ్ మనకి చూపించారు. స్టార్టింగ్ మైల్స్ యొక్క మూవ్మెంట్ 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ గా చూపిస్తారు, సరౌండింగ్స్ ఏమో 24 పర్ సెకండ్స్. అయితే లాస్ట్ లో మైల్స్ యొక్క మూవ్మెంట్ ఇంకా సరౌండింగ్స్ యొక్క మూవ్మెంట్ 2 24 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్స్ గా చూపించారు. ఫ్రెండ్స్, ఈ సీన్ లో రూఫ్ కి అందర్ స్పైడర్మ్యాన్ సర్దుకొని ఉంటారు, ఒక్క పెన్నీ పార్కర్ తప్ప తను వాళ్ళందరినీ పట్టుకొని ఉంటుంది. కావాలంటే మీరే చూడండి, ఎందుకంటే తనని ఎలాంటి రేడియో యాక్టివ్ స్పైడర్ కరవలేదు, అందుకనే తను ఒక స్పైడర్ గర్ల్ కాదు, అందుకనే తను వాళ్ళని పట్టుకొని ఉంది. అయితే ఎప్పుడైతే స్పైడర్ గ్యాంగ్ కింగ్ పింగ్ మీద అటాక్ చేయడానికి వెళ్తారో అప్పుడు పెనీ రోబర్ట్ మీద మనకి ఒక టెక్స్ట్ అనేది కనబడుతుంది, అయితే అది జపనీస్ లాంగ్వేజ్ లో ఉంది, దానికి అర్థం స్కేర్డ్. ఫ్రెండ్స్, ఈ సీన్ లో యానిమేటర్స్ ఒక తప్పు చేశారు, అదేంటంటే 1 సెకండ్కి మైల్స్ ఒక ముక్కులని బయటికి తీశారు. ఫ్రెండ్స్, అదే అతని నోస్ ఒక హోల్స్ని బయటికి తీసి చూపించారు 1 సెకండ్కి. ఫ్రెండ్స్, నేనైతే అది నోస్ అని అనుకుంటున్నాను, మీరేమంటారు కింద కామెంట్లో రాయండి, నాకు ఫుల్గా నవ్వొచ్చింది ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి, ఇంకా 30 డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను పార్ట్2 చేస్తాను. ఫ్రెండ్స్, నాకు అనిపించింది ఒక వీడియోలో 30 కన్నా ఎక్కువ ఫ్యాక్ట్స్ నేను చెప్పను, అందుకని నేను 20 లేకపోతే 30 చెప్తాను. ఒకవేళ మీకు పార్ట్2 కావాలంటే కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.